నమస్కారం, నా పేరు తిరుమల. మా ఊరు ఇటికాల్, మా మండలి లక్ష్మీపేట, మా జిల్లా ఆదిలాబాద్. నేను భూమి లేని నిరుపేద కూలిని. ఎస్సీ అయిన నన్ను నిరుపేద రైతుగా మా గ్రామ సంఘం గుర్తించి పీఓపీ కింద 10,000 రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలతోటి నేను అంకం చంద్రయ్య దగ్గర నీటి వసతి గల భూమిని 1 ఎకరం లీజుకు తీసుకున్నాను. నేను ఆ భూమిలో ఏమేం పంటలు వేశానో చూపిస్తాను. అరెకరంల 10 గుంటలల్లోనేమో శ్రీవరి వేసుకున్నా. ఏమో పళ్ళు పంటలు, ఆకుకూరలు, కూరగాయల చెట్లు పెట్టి పండిస్తున్నాను. అంతేకాకుండా ఈ 10 గుంటల భూమిలో నేనే ఈ మడులు చేసుకుంటూ, ఈ విత్తనాలు అలుకుంటూ, ఈ కలుపు తీసుకుంటూ, వేరే కూలీలను పెట్టకుండా మా ఆయన దీన్నంతా తవ్విస్తాడు, భోజనం చేసిస్తాడు. చేసిస్తే ఒడ్లు పెట్టుకొని, విత్తనాలు అలుకొని, దాన్ని కట్ చేసుకొని, మేమే కట్టెలు కట్టుకొని మా ఆయన అమ్మక రావడానికి తీసుకెళ్తాడు మార్కెట్కి. ఇది తోటకూర, ఇదిగో మెంతికూర, ఇదిగో పాలకూర, మా ఇంటి మందం 2 మిరపసాలు కూడా పెట్టుకున్నాం, ఇదిగో టమాటా నారు. ఇదిగో ఇది ఎల్లిగడ్డ. మా పనులు మేమే చేసుకోవడం వల్ల మా కూలి ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఏమ్మా తిరుమల, మనం ఇచ్చిన 10,000 నుంచి ఆదాయం ఎట్లా వస్తుందమ్మా నీకు? మేడం బాగానే వస్తుంది మేడం. మా వాళ్ళు ఈ పాలకూరను మంచిర్యాల తీసుకెళ్ళి అక్కడ అమ్ముకొని వస్తారు మేడం. మార్కెటింగ్ ఎక్కడుందమ్మా దీనికి? మంచిర్యాల మేడం. మంచిర్యాల, బాగుంది కదా ఇప్పుడు పంట, అన్ని దిగుబడి అంతా బాగుంది కదా? అవును మేడం, చాలా బాగుంది. రోజు మాది పాలకూర, ఒక రోజు తోటకూర, అవన్నీ తీసుకెళ్ళి మా వాళ్ళు మంచిర్యాలలో అమ్మేసుకొని వస్తారు. అమ్మా ఇప్పుడు 10,000 అప్పు తీసుకున్నారు కదా, నెలవారీగా కడుతున్నారా? అవును సార్, కడుతున్నాం. అంటే కిస్తుల ప్రకారంగా కడుతున్నారు? నెల నెల కిస్తుల ప్రకారంగా కడుతున్నాం సార్. సరే అమ్మా, వెళ్ళొస్తాం మేము. సరే మేడం, మంచిది. నేను తీసుకున్న 10,000 రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టిందో చూడడానికి సిపిఎం మేడం, ఏపీఎం సార్, టీసీ సార్ గారు చూడడానికి వచ్చారు. అప్పుడప్పుడు వీళ్ళు వచ్చి తగిన సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ కౌలు కోసం 6,200 పెట్టినాం.
తర్వాత ఈ దుక్కి దున్నడానికి 500 ఖర్చు అవుతుంది. కూరను మేము కిలోల కొద్దీ అక్కడ మార్కెట్లో అమ్ముతాం. ఈ మెంతికి ఆ పాలకూర ఆ తోటకూర ఇవన్నీ కలిపి రోజుకి 1500 ఆదాయం వస్తుంది మాకు. వానకాలం వచ్చిన ఆదాయం ఎంతంటే రవాణా ఖర్చులు వచ్చేసి 1000 రూపాయలైనవి. ఇటకు వాడిన కషాయాలకు 520 రూపాయలైనవి. వానకాలం వచ్చిన ఖర్చు 2570 రూపాయలు. ఆదాయంలో పాలకూరకి 3000 వచ్చింది, తోటకూరకి 1000 రూపాయలు, కొత్తిమీరకు 2000 వచ్చింది. శ్రీవారికి నాకు 9 క్వింటాల్ ఆదాయం వచ్చింది. ఒక క్వింటాల్కు 1310 రూపాయల చొప్పున మొత్తం ఆదాయం 11790 రూపాయలు వచ్చింది. వర్షాకాలం మాకు దీనికి వచ్చిన ఆదాయం శ్రీవారికి ఈ కూరలకి 20850 రూపాయలు. ఈ వానకాలం వచ్చిన లాభం 20850 రూపాయలు. అందులో ఖర్చులు 2570 రూపాయల ఖర్చు పోగా మిగతా ఆదాయం 18280 రూపాయలు. ఈ వేసవి ఖర్చులు ఇప్పుడు ఏసంగి కాలం వచ్చింది. ఈ ఏసంగికి ఎంత ఖర్చు అయిందంటే దుక్కికి 500, ఈ కూరగాయల విత్తనాలకి ఈ శ్రీవారికి 700 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ రవాణా ఖర్చులు 1200 అయినాయి. ఈ సేంద్రియ ఎరువులు దీనికి వేయడానికి కషాయాలు కొట్టడానికి 300 ఖర్చు అయింది. ఈ వేసవి ఖర్చులు మొత్తం 2700 రూపాయలు అయినాయి. ఈ వేసంగిలో పాలకూర వేసినాం, దానికి మాకు ఆదాయం 4000 వచ్చింది. ఈ మెంతికూరకు 3500 ఆదాయం వచ్చింది. ఈ కొత్తిమీరకు కూడా 3500 ఆదాయం వచ్చింది. ఈ తోటకూరకు 2000 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఉల్లిగడ్డకు 2000 వచ్చింది ఆదాయం. ఈ ఎల్లిగడ్డకు 1000 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ టమాటాకు 5200 ఆదాయం వచ్చింది. ఈ మిరపకాయకి మా ఇంటికి మా ఇల్లు ఎల్లంగా ఇంకా అమ్మడానికి 2000 ఆదాయం వచ్చింది మాకు. ఈ సంవత్సరం శ్రీవారి 10 క్వింటాలు వండింది. ఒక క్వింటల్కి శ్రీవారి వడ్లకి 1345 రూపాయల క్వింటల్, 10 క్వింటళ్ళకి 13450 రూపాయలు. ఈ ఏసంగికి మొత్తం వచ్చిన ఆదాయం ఏంటంటే 37490 రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో నుంచి ఖర్చులు ఎంత పోయినాయంటే 2700 రూపాయలు ఖర్చు అయింది. ఈ ఏసంగిలో మొత్తం బోంగా నాకు మిగిలిన ఆదాయం 32090 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం నాకు ఆనకాలం ఎండాకాలం వచ్చిన ఆదాయం 58340 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం మొత్తం ఖర్చులన్నీ పోగా 46870 రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయంతో మా ఆయన ఒక ఆటో కొనుక్కున్నాడు. ఆటో కొనుక్కొని స్కూల్ ట్రిప్ పెట్టి నడిపిస్తున్నాడు. మా పిల్లల్ని చక్కగా స్కూల్కు పంపిస్తున్నాం. మేము 3 పూటలా తింటున్నాం ఇప్పుడు. ఒకప్పుడు కూలీనైనా నేను పీఓపీ రైతుగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.